ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ అనే అంశం చాలా కీలకంగా మారింది. హీరో తీసుకునే రెమ్యునరేషన్ బట్టే సినిమా బడ్జెట్ ఆధారపడి ఉంటుంది. హీరో స్థాయిని బట్టి, అతని సినిమాలకు అభిమానులు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ను బట్టి సినిమా ఏ స్కేల్లో తీయాలని లెక్కలు వేస్తుంటారు. బాహుబలి సినిమా తర్వాత రాణాకు ఎంత పేరొచ్చిందో, తను చేసిన బల్లాలదేవ పాత్రకు ఎంత గుర్తింపు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాణా రెమ్యునరేషన్ అమాంతం పెరిగిందనే ప్రచారం కూడా జరిగింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాణాను రెమ్యునరేషన్కు సంబంధించిన ప్రశ్న ఎదురయ్యింది. బాహుబలి తర్వాత చేస్తున్న సినిమాలకు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు అనే ప్రశ్నకు రాణా షాక్ అయ్యే సమాధానమే ఇచ్చారు. కొత్త కొత్త సినిమాలు చేయాలనేది నా లక్ష్యం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలంటే నా దగ్గర 10 కథలున్నాయి, కానీ నేను అలాంటి దారిలో వెళ్ళాలనుకోవడం లేదు. సినిమా కథ తన పాత్ర గురించి తప్ప రెమ్యునరేషన్ గురించి అసలు పట్టించుకోవడం లేదనేది రాణా తెలిపారు. బాహుబలి, గాజీ లాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు. గాజీ తీయడం పెద్ద రిస్క్. కొత్త సినిమా చూపించాలనే తపనతో నిర్మాత ముందుకొచ్చినప్పుడు నటుడుగా నేను సపోర్ట్ ఇవ్వాలి, అందుకే పారితోషికం గురించి మాట్లాడలేదు అని తెలిపారు. నేను చేసే ప్రతి సినిమాకు రిలీజ్ తర్వాత లాభాలు వస్తే వాటా తీసుకుంటాను. నేను అసలు సినిమా మొదలయ్యే ముందు రెమ్యునరేషన్ గురించి మాట్లాడను. కొత్త తరహా సినిమాలు తీయడం రిస్క్. నిర్మాత ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీ అయినప్పుడు నేను ఆర్టిస్టుగా ముందుకు రావాలి. గాజీకి అడ్వాన్స్ ఏమీ తీసుకోకుండానే 5 నెలల డేట్లు ఇచ్చాను అని తెలిపారు రాణా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.